మన గార్డెన్లో ముఖ్యంగా తోటలోని మొక్కలకు మనం బలం కోసం గ్రోత్ బాగా ఉండడం కోసం మంచి ఈల్డ్ ఇవ్వడం కోసం రకరకాల ఫెర్టిలైజర్స్ని అయితే మనం ఇస్తూ ఉంటాం ఎప్పుడూ ఒకటే కాకుండా అలా మార్చి మార్చి ఇస్తూ ఉంటాం అంతేకాకుండా చీడపీడల నివారణకు కొన్ని ఇన్సెక్షన్స్ తప్పించుకోవడానికి మనం పెస్టిసైడ్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఈరోజైతే మనం ఒక దాని గురించి తెలుసుకుందాము అది మనకి మొక్కలకి ఫర్టిలైజర్గా ఉపయోగపడమే కాకుండా ఒక రకంగా పెస్ట్ రిపెలెంట్గా కూడా ఉపయోగపడుతుందనమాట దీన్ని అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను శామ్స్ గార్డెన్ స్టోర్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసి నేనైతే తెప్పించుకున్నాను ఇదివరకైతే నేను ఎప్పుడు దీన్ని వాడలేదండి ఫస్ట్ టైం అయితే వాడుతున్నాను అయితే వాడిన వాళ్ళు దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి నేనైతే తెప్పించుకున్నాను దీన్ని వాడటం వల్ల మొక్కలకి నైట్రోజన్ అనేది బాగా అందుతుందనమాట నైట్రోజన్ అందడం వల్ల మనకి బాగా ఆకులు అవి బాగా వస్తాయి కదండి దీంతోపాటు నైట్రోజనే కాకుండా కొద్ది మోతాదులో పాస్ఫరస్ పొటాషియం కూడా ఉంటాయి ఇంకా మనకి సూక్ష్మ పోషకాలు కూడా దీని ద్వారా మొక్కలకైతే మనం అందివచ్చు దీన్ని ఇవ్వడం వల్ల అంటే ఒక రకంగా ఇది మనకి బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్గా మనమైతే దీని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది మనం సాయిల్లో ఇవ్వడం వల్ల మనకి మైక్రోబ్స్ అనేవి బాగా పెరుగుతాయి మీకు తెలుసు కదా మైక్రోబ్స్ బాగా పెరగడం వల్ల మొక్కలకి చాలా చాలా మంచిది మనకి సాయిల్ అనేది బాగా గుల్లబరచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందనమాట దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనే దాన్ని కూడా ఈరోజైతే మనమైతే చూద్దాము ఇది మనం ఆముదపు చెక్క అంటాం కదండి అదండి క్యాస్టర్ కేక్ అనమాట క్యాస్టర్ కేక్ అంటారు దీన్ని మనం ఈరోజైతే యూజ్ చేస్తాము దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మనం ఎటువంటి అయినా సరే దీన్ని అయితే మనమైతే యూజ్ చేయొచ్చు అనమాట అయితే దీన్ని మనం సాయిల్లో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎత్వామ్స్ అనేవి బాగా పెరుగుతాయి సాయిల్లో ఎత్వామ్స్ పెరిగితే మీకు తెలుసు కదా మొక్కలకి ఎంత హెల్ప్ చేస్తావు ఎత్వాంప్స్ దీన్ని మనం సాయిల్ మనం మొక్కలు పెట్టుకునే ముందే సాయిల్ మిక్సింగ్లో కనుక దీన్ని కొంత మోతాదులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది ఇంకా మనకి కొంత ఒక రకంగా మనకి పెస్ట్ రిపలెంట్గా కూడా ఇదైతే యూజ్ అవుతుందనమాట అయితే దీన్ని ఇది వాడటం వల్ల మనకి రూట్స్ కూడా చక్కగా మనకి బాగా డెవలప్ అవుతాయి అంటే రూట్స్ డెవలప్మెంట్ కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట బాగా గుల్లబరిచి మనకి సాయిల్లో రూట్స్ అవి బాగా లోపలికి వెళ్ళి మనం ఇచ్చేటువంటి పోషకాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అందు అంతేకాకుండా ఇందులో మీకు చెప్పాను కదా ఎన్పికేతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయని మొక్క బాగా ఎదగడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అయితే ఇది మనకి పెస్ట్ రిపెలెంట్గా కూడా ఉపయోగపడుతుంది అంటే కొన్ని రకాల ఇన్సెక్ట్స్ ఇవన్నీ దూరం పెట్టడానికి దీన్ని సాయిల్లో మిక్స్ చేయడం వల్ల చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట దీంట్లో మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా మనకి సేఫ్గా అయితే యూజ్ చేయొచ్చు మొక్కలకి అయితే ఏదైనా సరే మనం ఎక్కువ కాలం ఎక్కువ సార్లు వాడకూడదు నెలకు ఒకసారి ఇచ్చుకోవచ్చు ఏ ఫెర్టిలైజర్ అయినా సరే పదిహేను రోజుల కంటే ముందుగా మాత్రం ఇవ్వకపోవడం అనేది మంచిది మనం మార్చి మార్చి రకరకాల ఫెర్టిలైజర్స్ని ఇస్తూ ఉండడం వల్ల మనకి అన్ని రకాల పోషకాలు కూడా మొక్కకైతే అందుతాయి ఈ క్యాస్టర్ కేక్ అనేది మనకి తక్కువ ధరకే దాదాపు దొరుకుతుందండి ఇది చాలా ఉపయోగాలు ఉంటాయి అంతేకాకుండా మనకి ఇది సింపుల్ మెన్యూర్ అనమాట ఇది మంచి నైట్రోజన్ రిచ్చే ఫెర్టిలైజర్ ఇది దీన్ని చాలా ఈజీగా మనమైతే మొక్కలకైతే ఇవ్వచ్చు అనమాట ఒకే దాంట్లో మనకి రెండు రకాల గుణాలు అంటే టూ ఇన్ వన్గా మనకి ఫెర్టిలైజర్ గాను పెస్టిసైడ్గా ఉపయోగపడేది మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మనకి టైం కూడా కలిసి వస్తుంది మనకి మంచి యూజ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇలాగ మొక్కలకి ఎలా ఇవ్వాలనేది సాయిల్ అప్లికేషన్ అనేది చూద్దాము చూసారు కదా ఇది మామిడి అండి మామిడి చెట్టు ఇప్పుడు దీనికైతే చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక నాలుగు అయితే ఉన్నాయన్నమాట చాలా మంచి టేస్టీ ఫ్రూట్ అండి ఇది బాగా చాలా ఎర్రగా ఉంటుందన్నమాట లోపల చాలా చాలా బాగుంటుంది అయితే మనం సాయిల్లో ఎలా ఇవ్వాలనేది ఇప్పుడై ఇప్పుడైతే చూద్దాం మనము ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు చాలా తక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మనం చూడాలి ఏదైనా సరే మనం ఎక్కువగా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు క్వాంటిటీ అనేది సరిపడినంత మనం ఇచ్చిన కంటైనర్ని చూసుకొని దాన్ని బట్టి ఇవ్వడం అనేది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చేటప్పుడు వేర్ల దగ్గర కాకుండా కొంచెం దూరంగా వేర్లకు కొంచెం దూరంగా మనం సాయిల్ని కొంచెం పక్కకు తీసి అప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మనకి స్లోగా మనం అది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది మొక్క ఆ తర్వాత మనం ఇలా ఇచ్చేసిన తర్వాత వాటరింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి నేనైతే ఇది పెద్ద కంటైనర్ కాబట్టి దీంట్లో దాదాపు ఒక హాఫ్ స్పూన్ అనేది వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అనేది నేనైతే వేస్తున్నాను అనమాట దీని అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఇస్తున్నాను కదా ఇలాగే ఇస్తున్నాను దీని తర్వాత మట్టిని కప్పేసి చక్కగా దీనికి వాటరింగ్ అనేది చేసేస్తాను ఇలా ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్ కానీ ఇంకా మనకి పూల మొక్కలకు కూడా చక్కగా మనం కొద్ది కొద్దిగా అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఇందులో మనకి ఎన్పికే ఉంటుంది ఇంకా సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయని చెప్పాను కదండి చాలా చక్కగా మనకైతే యూజ్ అవుతుందనమాట ఏదైనా సరే ఏ ఫెర్టిలైజర్నైనా సరే మనం ఇచ్చినప్పుడు తర్వాత మనం వాటరింగ్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి ఇక్కడ మందారం పూలు అయితే బాగా పూస్తున్నాయి కదండి దీన్ని కూడా మనమైతే కొంచెం అయితే ఇచ్చి చూద్దాము దీన్ని మనం ఇవ్వడం వల్ల మనకి ఫ్రూట్స్కి అయితే మంచి షైనింగ్ అనేది బాగా వస్తుందండి అలాగే మనకి ఫ్లవరింగ్ అనేది కూడా మనకి బాగా ఇంక్రీజ్ అవుతుంది మనకి సాయిల్ అనేది బాగా లూజ్గా ఉండడం వల్ల మొక్క గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ క్యాస్టర్ కేక్ని మనం ఇలాగ మొక్కలకు అందివ్వడం వల్ల మనం ఒక రకంగా ఫెర్టిలైజర్గా మరి మరొక రకంగా పెస్టిసైడ్గా మనం యూస్ చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ